Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ మాజీ మంత్రి మౌనం వెనుక రీజన్ ఏంటి? ఆయన మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఎక్కడా ఆయన బయటకు రావడం లేదు. దీనికి కారణం ఏంటి? ఎంతో అనుభవం ఉన్న ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదని టీడీపీలో చర్చ సాగుతోంది. దీంతో ఆయన పార్టీలో సైలెంట్ అయ్యారా, ఏకంగా రాజకీయాల్లోనే సైలెంట్ అయ్యారా అనే చర్చ సాగుతుండడం గమనార్హం. విషయంలోకి వెళితే కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉండి రాష్ట్ర విభజన తరువాత టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్న పీతాని సత్యనారాయణ గత 2014లో టీడీపీ టికెట్పై విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన సైలెంట్ అయ్యారు. అదే సమయంలో జనసేనాని పవన్ పై విమర్శలు చేయడం ద్వారా వివాదాస్పదం కూడా అయ్యారు. సరే, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ప్రస్తుత మంత్రి రంగనాథరాజుపై ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి దూకుడు రాజకీయం మానేశారు. టీడీపీలోనే ఉన్నప్పటికీ పీతాని సత్యనారాయణ సైలెంట్గా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మంత్రి పీతాని కుమారెడ్డి పేరు బయటకు రావడమే. అయితే నిజానికి రాజకీయాల్లో ఉన్నవారికి ఇలాంటి వివాదాలు, వ్యాఖ్యలు సర్వసాధారణం. వీటికి ప్రతి విమర్శలు చేయడమో లేక కాదని తప్పించుకోవడమో నాయకులు చేస్తుంటారు. అయితే పీతాని విషయంలో మాత్రం రెండూ చేయలేదు. ఆయనే పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి రీజన్ ఏంటనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు. వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని ఇటీవల కూడా ఆయన చెప్పారు. అలాంటప్పుడు పీతాని సత్యనారాయణ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ప్రశ్న. అయితే కేసు నేపథ్యంలో అధికార పార్టీతో లాలూచి పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. చంద్రబాబు పార్టీ పదవుల విషయంలో రెండు కీలక పదవులు కట్టబెట్టినా పీతాని సత్యనారాయణ ఆ దిశగా పనిచేయడం లేదు. ఇటు నియోజకవర్గంలోనూ ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక మరో ఇద్దరు బీసీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై కేసులు వచ్చినప్పుడు చంద్రబాబు పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన హడావిడి పీతాని సత్యనారాయణ విషయంలో చేయలేదని, తనను పట్టించుకోలేదన్న ఆవేదన కూడా ఆయనకు ఉందట. ఇవన్నీ ఆయన్ను సైలెంట్ చేశాయంటున్నారు. మరి ఆయన ఎప్పటికీ యాక్టివ్ అవుతారు? ఆయన పొలిటికల్ జర్నీలో కొత్త మార్పులు ఉంటాయా అన్నది చూడాలి.